నమస్తే అండి బోస్ కుమరి. ముఖ్యంగా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే జనసేన మేనిఫెస్టో రెడీ అవుతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఒకటైతే క్లియర్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతమంది సరే, ఇప్పుడు చాలా మంది జనసైనికులు చూస్తారు ఈ వీడియో, అదేవిధంగా షేర్లు కూడా చేయండి. నేను షేర్ చేయమని చెప్పేసి అడిగేటువంటి వీడియోలో నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో నేను ఒకసారో ఇది రెండోసారో అంతే అనుకుంటాను. ఇంతవరకు నేను షేర్ చేయమని ఎప్పుడూ చెప్పలేదు, కానీ మీకు వీలైతే ఖచ్చితంగా ఇది మాత్రం షేర్ చేయండి. శృతి మించినటువంటి సంక్షేమం అనేది రాష్ట్ర భవిష్యత్తుకి చెడు. ఇప్పుడున్నటువంటి అతి శక్తివంతమైనటువంటి యువత ఉంది మనకి, ఆ శక్తివంతమైనటువంటి యువతని యూజ్ చేసుకునే దత్తమ్మలు ఉన్నటువంటి రాష్ట్రం కూడా మనదే కొంతమంది. కాబట్టి ఆ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి దరిద్రం అనమాట. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను యువతకు సంబంధించి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం అయితే జనసేన ఇస్తానన్నటువంటి మేనిఫెస్టో రైట్ మేనిఫెస్టో. ఇదేదో నేను వాళ్ళకి ఫేవర్ గాను లేకపోతే ముఖస్థితి కోసమో ఇంకో ఏది చెప్పినా కూడా చెప్పట్లేదు. నేను ప్రామిస్ గా చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే శృతి మించినటువంటి సంక్షేమం లేదు అక్కడ. ఇప్పుడు మీరు రేషన్ల పేరుతోటి, రేషన్ ఇంటింటికి రేషన్ పేరుతోటి, దానికి ఒక మంత్రిత్వ శాఖ, దాని కింద ఉద్యోగులు, దాని కింద ఒక శాఖ మొత్తాన్ని పెట్టి వందలాది వేలాది మంది ఆ శాఖ కింద ఉద్యోగులు పెట్టి, దానికి మళ్ళీ వ్యాన్లు పెట్టి, దానికి కొన్ని వందల కోట్లు పెట్టి, మళ్ళీ వాళ్ళు దాంట్లో పనిచేసే సిబ్బందికి వందల కోట్లు పెట్టి టోటల్గా చేసి చివరికి జనానికి ఇచ్చేటువంటి బియ్యం ఏంటో తెలుసా? నాసిరకం బియ్యం. దానికి మనం సన్నరకం అని చెప్పి పేరు పెట్టిన ఆ రేషన్ బియ్యమే. కాకపోతే ఇంకొక రెండు సార్లు ఎక్కువ పాలిష్ చేస్తారు అంతే, అంతకంటే ఏముండదు. ఇప్పుడు కందిపప్పు నాసిరకమే ఉంటాయి, నీకు ఒరిజినల్ క్వాలిటీ ఇవ్వరు, దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక విచిత్రకరమైనటువంటి విషయం తెలుసా? పల్లెల్లో ప్రింట్ అంటే మామూలుగా వేలి ముద్ర వేయించుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కువ పర్సెంట్. మీరు కామెంట్ గమనించుకోండి, 80% వరకు కూడా డబ్బులు తీసేసుకుంటున్నారు. అవి ఇచ్చేటువంటి 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు, ఎక్కువ మంది 120 రూపాయలు డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎవరు కూడా రేషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఏం తీసుకుంటున్నారు? కొంతమంది పంచదార తీసుకున్నారు, కొంతమంది ఇంకొంతమంది ఏంటంటే దోశలు పోసుకోవడానికో లేకపోతే టిఫిన్ సెక్షన్ వచ్చుకున్నటువంటి వాళ్ళైతే మాత్రం ఈ బెస్ట్ బియ్యం తీసుకుంటున్నారు. ఒకవేళ హోటల్స్ వాళ్ళు ఎక్కువ రేట్లు ఇచ్చే పని అయితే ఈ బియ్యం తీసుకుని వాళ్ళకి అమ్ముకుంటున్నారు. జరుగుతుంది ఇదే, ఎవడు తినట్లేదేడా, ఆ బియ్యం ఎవడు తినట్లేదు, ఇది వాస్తవం. అంటే జనం తిన్నటువంటి బియ్యం కోసం కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొచ్చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇది. ఇంతకంటే విచిత్రం ఎక్కడ ఉంటుందా? జనసేన ఏం చెప్పింది? అలా కాదు నాయన, 2500 నుంచి 3000 వరకు మీకే ఇస్తాం, మీకు నచ్చినటువంటి బియ్యం మీరు కొనుక్కొని తినండి, నెలకి మేము సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పు. ఇంకెంతకంటే సంక్షేమం ఏంటా నాయన? నాకు తెలియదు ఇంతకంటే సంక్షేమం ఏంటి? నువ్వు నడుచుకుంటూ వెళ్ళు 10,000 ఇస్తా, నువ్వు పాక్కుంటూ వెళ్ళు 20,000 ఇస్తా, ఇదే సంక్షేమం? ఇది కాదు సంక్షేమం. నీకు పొయ్యిలోకి ఇస్తున్నారా, పొయ్యి మీదకి ఇస్తున్నారా, పొయ్యి కిందకి ఇస్తున్నారా? నువ్వు కమ్మగా 3000 ఇంటికి వస్తాయా? హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా వండుకోవచ్చు, దానికి తోడు మంచి ఉపాధి చూపిస్తారు, దానికి తోడు మంచి విద్యను అందిస్తారు, దానికి తోడు మంచి వైద్యాన్ని అందిస్తారు, దానికి తోడు మీకు కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసుకోండి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు, మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా అందరూ అభివృద్ధి చెందుతారు. ఆదర్శనీయమంటే రాష్ట్రం, దేశానికి దేశం ఆదర్శనీయమంటే దేశం ప్రపంచానికి తెలుస్తుంది. అంతేగాని మేము గెలవటం కోసం ఉచితాల పేరుతోటి ప్రజల్ని సోమరపోతులు చేసి మీ దౌర్భాగ్యకరమైనటువంటి మీ వంశస్థులనే మీరు మీ తరాలు వాళ్ళ తరాలు కూర్చోబెట్టుకునే కొండలు కూడేయడానికి ఇది ఇప్పుడైతే ఓకే, కానీ ముందు రోజుల్లో ఖచ్చితంగా మీ వారసులైనా సరే ప్రజలకు సమాధానం చెప్పే తీరాలి. దాంట్లో వేరే సెక్షనే లేదు. ఈరోజు జరుగుతుంది కదా అని చెప్పేసి నీ అంత రోజు లేడు అనుకుంటున్నా మేము, రాబోయేటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దేతడి. ఒకసారి గట్టిగా మనసు పెట్టి ఆలోచించండి, సంక్షేమం అనేది పేదలకి, తిండి కూడా లేనటువంటి పేదలకి, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పేదలకి, వాళ్ళకి సంక్షేమం అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు పని చేసుకోలేరు, వాళ్ళకి ఇవ్వటం న్యాయం. ఇప్పుడు వితంతువులు ఉన్నారు, భర్త పోయాడు, ఆధారం లేదు, తల్లిదండ్రులు కూడా లేరు, ఎవరు లేరు, అలాంటి వాళ్ళ వితంతువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆమె పని చేసుకుంటుంది, కష్టపడుతుంది, కానీ మొత్తం కుటుంబాన్ని పోషించాలి కాబట్టి కష్టం. కాబట్టి ప్రభుత్వం ఇంకొంత చేయతో అందించింది అనుకోండి, తన కష్టంతో పాటుగా ఇది కూడా, లేకపోతే సీనియర్ వేస్ట్. అలాంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏదైనా లోన్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి ఏదైనా మంచి ఉపాధి చూపించేటువంటి విధంగా ప్లాన్ చేస్తే ఇంకా దరిద్రం వదిలిపోద్దు, అసలు మంచిగా హ్యాపీగా పిల్లల్ని పెంచుకొని హ్యాపీగా ఉంటారు. అట్లాగా అవసరం ఎంతవరకు అవసరమో ఎవరికి వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇచ్చేది సంక్షేమం రయ్యా. ఈ జర్నలిస్టులు కొంతమంది మాట్లాడతారు వీళ్ళు సంక్షేమం ఒకటి తప్పేంటి, మీకు ఎవరు రాసలు ఆ జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టులు ఎట్లా అయ్యారా మీరు, నాకు అర్థం కాదు. సంక్షేమం ఇవ్వటం తప్పలేదా? ఎట్లాగా మనకి మన పరిధిని మించి సంక్షేమం ఇవ్వటం కరెక్ట్ కాదురా నాయన? మన పరిధిని మించి ఇవ్వకూడదు. నీ ఇంట్లో 10,000 నువ్వు సంపాదిస్తుంటే 20,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి తింటావా? నువ్వు మనిషిగా గుడ్డు మాట్లాడటానికి నాకు అర్థం కాదు. సంక్షేమం అనేది ఎంతవరకు సంక్షేమం?
నీకు ఎంత నీ 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 ఆదాయం ఎంత అవసరమైనటువంటి వరకు ఖర్చు చేసుకుంటారా? అనవసరంగా ఖర్చు చేసి నీ స్వార్థం కోసం చేసేదని సంక్షేమం అంటారా? ఇది ఆలోచించాలి. కొంతమంది మేధావులైనా సరే కొంతమంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సోకాల్డ్ మేధావులు, అత్యధికమైనటువంటి తెలివి కలిగినటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి మేధావులు ఖచ్చితంగా నేనేం చెప్తున్నారో అదే చెప్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ జనసేన మేనిఫెస్టో పోయిసారి మీరు పరిశీలించి తెరలేదు. ఖచ్చితంగా ఈసారి పరిశీలించుకోండి. ఖచ్చితంగా అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి రెండుకి సమానమైనటువంటి క్యాడర్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. చివరికి ఈ మీ స్వార్థాల కోసం, మీ మూఢత్వాల కోసం, మీ 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 అంటే మీ బానిసత్వం కోసం కనీసం జనసేన పార్టీని కూడా నాశనం చేయొద్దు. ఇప్పుడు జనసేన పార్టీని నాశనం చేస్తుంది ఇంకెవరో ఇంకెవరో, లేకపోతే పార్టీలో ఇంకో ఇంకోలో కాదు, నాశనం చేస్తుంది ప్రజలే జనసేన పార్టీని. మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, ఇది అవునా కాదా అని చెప్పేసి ఆలోచించేటువంటి విధానం కూడా లేదా? దాన్ని ఎందుకోసం ఇచ్చారు అనేటువంటి విధంగా ఆలోచించేటువంటి విధానం కూడా లేదా? దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే పక్కన పడేసి అనుకోండి, ఓహో ఇది కూడా నచ్చలేదు, ఇంకొంచెం డోస్ పెంచుతారు. అట్లా జనసేన కూడా ఈ దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయాల్లోకి మారిపోతుంది. దయచేసి ప్యూర్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీని నాశనం చేయొద్దు ఓటర్లు. దయచేసి ఒకసారి నమ్మితే మీ సొమ్మే పోదు, మీ సొమ్మే పోదు. దయచేసి నీతిగా ఆయన ముఖ్యమంత్రులు ఏదో సీట్లు ఎక్కించు అది కాదు, ఆలోచించండి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయం కొంచెం దయచేసి ఆలోచించండి. జనసేన మేనిఫెస్టో రెడీ అవుతుంది, వస్తుంది అనేటువంటి కోణంలో వార్తలు వస్తున్నాయి.